హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పుదీనా టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా హెల్తీ కూడా ఈ ప్రాసెస్ తప్పకుండా ఫాలో అయిపోండి అలాగే ఈ వీడియోలో పుదీనా గురించిన కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో అర లీటర్ నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి ఇక్కడ నేను అర లీటర్ నీళ్ళ కోసం రెండు పుదీనా రెబ్బలు తీసుకున్నాను ఆకులు గిల్లేసుకొని వాష్ చేసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత అందులో మన నీళ్ళల్లో అర స్పూను టీ పొడి వేసుకోవాలి మీరు రెగ్యులర్గా ఏ టీ పొడి అయితే యూజ్ చేస్తారో ఆ టీ పొడి వేసుకోండి అలాగే కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకోండి దాల్చిన చెక్క పొడి కనుక లేకపోతే చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోండి ఈ రెండు కలిపి మరగనివ్వాలండి ఇవి మరిగేలోపు మనం పుదీనా ఆకుల్ని కూడా నీట్గా వాష్ చేసుకొని ఉంచుకోండి మనకి పుదీనా అనేది చాలా హెల్ప్ చేస్తుందండి చాలా మందికి తెలియదు పుదీనా వల్ల యూజెస్ ఇది మనకి మెమరీ పెంచడంలో యూజ్ అవుతుంది అలాగే విటమిన్ ఏ కూడా ఉంటుంది ఇది ఐస్కి కూడా చాలా మంచిదండి మన కంటి చూపు మెరుగవుతుందనమాట పుదీనా రెగ్యులర్గా వాడడం వల్ల ఇప్పుడు మనం ఈ పుదీనా టీలోకి లెమన్ ఇంకా హనీ యాడ్ చేస్తాము లెమన్ వచ్చేసి నేను ఈ అర అర లీటర్ నీళ్ళ కోసం ఒక చిన్న లెమన్ తీసుకున్నాను అలాగే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ హనీ తీసుకున్నాను ఇలా మనం ఏ కప్లో అయితే తాగుతున్నామో ఆ కప్లో లెమన్ ఇంకా హనీని ముందుగానే కలుపుకొని ఉంచుకోవాలి మనకు ఆ నీళ్లు మరిగేలోపు ఇది కలుపుకొని ఉంచుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది మనం పుదీనా ఆకుల్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల బ్యాడ్ బ్రీత్ సమస్య చాలామందికి ఉంటుందండి అంటే నోటి దుర్వాసన ఆ సమస్య కూడా కంప్లీట్గా మీకు క్యూర్ అయిపోతుందనమాట ఇక్కడ మనకి వాటర్ కూడా మసిలిపోయినాయండి ఇలా వాటర్ మరిగాక మనం ఏం చేయాలంటే ఆల్రెడీ పుదీనా ఆకుల్ని కడిగి ఉంచుకున్నాం కదా వాటిని ఆ వేడివేడి వాటర్లో వేసేసి ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలండి స్టవ్ బంద్ చేసుకోండి స్టవ్ బంద్ చేసుకొని మూత పెట్టుకుంటే మనకి ఈ పుదీనాలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా ఈ వాటర్లో దిగుతాయి అన్నమాట అప్పుడు మనం వడగట్టుకోవాలి వడగట్టుకొని ఇంకా తీసుకోవడమే అనమాట చాలా ఈజీ ప్రాసెస్ కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పుదీనా టీ తాగడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి రెగ్యులర్గా కనుక మీకు యూజ్ చేస్తే గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా తగ్గిపోతుందండి ఎప్పుడైనా మీరు ఈవినింగ్ యూజ్ చేసినా మార్నింగ్ యూజ్ చేసినా కొంచెం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు అంటే ఏదైనా తినకముందు లేదంటే మన కడుపులోది కొంచెం అరిగాక ఆ టైంలో తీసుకోండి ఈవినింగ్ టైం కానీ లేదంటే మార్నింగ్ టైం కానీ తీసుకోండి ఇది చాలా మంచిది దీని రిజల్ట్స్ కూడా బాగుంటాయి అన్నమాట గ్యాస్ట్రిక్ సమస్య కానీ కడుపు నొప్పి సమస్య కానీ అలాంటివి ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదండి తగ్గుతుంది పుదీనా అనేది మనకి ఫేస్కి కూడా చాలా మంచిదండి ఫేస్ గ్లో వస్తుంది అలాగే ఫేస్ ప్యాక్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు పుదీనాని మనం మిక్సీ చేసేసి ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకుంటే ఫేస్ టోనింగ్గా యూజ్ అవుతుంది అలాగే రింకిల్స్ సమస్య తగ్గిపోతుంది అలాగే డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళ సమస్య తగ్గిపోతుంది అనమాట చూసారు కదండీ ఎన్నో లాభాలున్న పుదీనా టీని రెగ్యులర్గా తీసుకోండి థ్యాంక్ యూ